కాంగ్రెస్ సిపిఐ మధ్య చర్చలు కొనసాగుతున్నాయి మునుగోడు ఉప ఎన్నికల్లో తమ మద్దతు తీసుకుని ఇప్పుడు హ్యాండ్ ఇచ్చిన కేసీఆర్ పై కామ్రేడ్లు రగిలిపోతున్నారు ఎలాగైనా ఓడించి బుద్ధి చెప్తామంటూ ప్రతిజ్ఞలు చేసిన నాయకులు ఎందుకోసం కాంగ్రెస్ వైపు ఆకర్షితులయ్యారు ఇక ఇప్పటికే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ లెఫ్ట్ నాయకులు కలిసి పనిచేస్తున్నారు ఈ క్రమంలో సిపిఐ నాయకులతో మాణిక్రావు ఠాక్రే సంప్రదింపులు జరపగా నాలుగు సీట్లు కేటాయించాలని సిపిఐ నాయకులు ప్రతిపాదనలు పెట్టారు మునుగోడు హుస్నాబాద్ బెల్లంపల్లి కొత్తగూడెం సీట్లు కోరగా రెండు నియోజకవర్గాలు కేటాయిస్తామని కాంగ్రెస్ ఆఫర్ ఇచ్చింది అటు నుంచి మూడు సీట్లకు బేరం పెట్టారు అయితే రెండు అసెంబ్లీ సీట్లకు తోడు ఓ ఎమ్మెల్సీ కేటాయిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది కాంగ్రెస్ సిపిఐ మధ్య పొత్తు చర్చలు కొనసాగుతున్నాయి మునుగోడు ఉప ఎన్నికల్లో తమ మద్దతు తీసుకుని ఇప్పుడు హ్యాండ్ ఇచ్చిన కేసీఆర్ పై కామ్రేడ్లు రగిలిపోతున్నారు రైట్ ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు రానా మనం చూస్తున్నాము గత కొన్ని రోజులుగా ఎప్పుడైతే ఆశావాహుల లిస్టు బయటకు వచ్చిందో అప్పటి నుంచి కామ్రేడ్లు కూడా తమ మద్దతు తీసుకొని కేసీఆర్ తమకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు రగిలిపోతున్నారు ఇప్పుడు ఈ టైంలో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు మరి కాంగ్రెస్ నుంచి కూడా వాళ్ళు కొన్ని నియోజకవర్గాలు కావాలని కూడా అడిగినట్టు తెలుస్తుంది దీనిపై కాంగ్రెస్ ఏమంటుంది దీనిపై అప్డేట్స్ ఏంటి రానా మొదటిగా తో పొత్తు లేనట్టు తెలిసిన వెంటనే కూడా కామ్రేడ్లు ఇటు వామపక్షాల రెండు పార్టీలు కలిసి పోటీ చేద్దామనేసి కూడా అనుకున్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే రెండు పార్టీలకు కూడా ఓటమే తప్పుతుంది కానీ ఎక్కడ గెలిచే ప్రసక్తి లేదనేసి కూడా వాళ్ళు కూడా డిసైడ్ అయ్యారు ఈ నేపథ్యంలో గత వారం నుంచి వారం రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీతో వివిధ రకాలుగా కూడా చర్చలు జరుపుతున్నారు రహస్య చర్చలు అనేది జరగడం జరిగింది కాకపోతే ఇవాళ దానికి ఒక తుది మెరుగు అనేది దిద్దుతున్న పరిస్థితి ఏర్పడింది దానికి తగ్గట్టుగానే ఇవాళ పార్కైతు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మాణికరావు ఠాకరే అని ఇవాళ సిపిఐకి సంబంధించినటువంటి నేతలు కెలవడం జరిగింది దాదాపు గంటరా పాటు కూడా మాణికరావు ఠాకరేతో వారు చర్చలు జరిపారు చర్చలు జరిపిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ముందు సిపిఐ పార్టీ దాదాపు నాలుగు స్థానాలను మాకు ఇవ్వాలంటూ కూడా ప్రతిపాదన ఇచ్చడం జరిగింది వాటిలో ముఖ్యంగా బెల్లంపల్లి కానీ ఉస్నాబాద్ కానీ కొత్తగూడెం కానీ ఇవన్నీ కూడా పార్టీలు అడిగిన ఈ సీట్లను మాకు కావాలనేసి కూడా అడగడం జరిగింది అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ పార్టీకి నాలుగు సీట్లు ఇవ్వడం అనేది కాస్త ఇబ్బంది పరిస్థితి ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము కేవలం రెండు సీట్లు కావాలంటే ఇస్తామనేసి కూడా ఠాక్రే ప్రాయంగా చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది అయితే ఇప్పుడు మాకైతే రెండు రెండు సీట్లు ఇస్తే కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి మేము కూడా రాష్ట్ర పార్టీ నాయకత్వంతో కూడా మేము మాట్లాడాల్సి వస్తుంది మా మీటింగ్ కూడా మేము పెట్టుకోబోతున్నాం కాబట్టి అక్కడ చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది అయితే ఫైనల్గా మూడు సీట్లు ఇవన్నీ కూడా అడిగినట్టుగా తెలుస్తుంది దానిలో బెల్లంపల్లి ఒకటి అండ్ స్టాండ్ షుట్గా ఉండాలని చెప్పారు ఉస్నాబాద్దు ప్పుడు మునుగోడు కాన్స్టిట్యున్సీ మాకు కావాలనేది కూడా సిపిఐ పార్టీ పట్టుబడినట్టుగా సమాచారం ఉంది అయితే కాంగ్రెస్ పార్టీ ఈ సిపిఐ పార్టీ రెండు మూడు మూడు సీట్లు అడుగుతుంది కాబట్టి దానికి కొరకు సరికొత్త ఫార్ములా కూడా తెరపైకి తీసుకొచ్చింది మేము మొదటిగా రెండు సీట్లు ఇస్తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మరో ఎమ్మెల్సీని కూడా మీకు ఇస్తామనేసి కూడా కాంగ్రెస్ పార్టీ వారికి హామీ ఇచ్చినట్టుగా మనకు సమాచారం అందుతుంది ఇదే కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి విషయాన్ని ఇప్పుడు సిపిఐ పార్టీ కూడా అక్కడ కార్యవర్గంతో చర్చిస్తున్నట్టుగా మనకు సమాచారం ఇప్పుడు ఇప్పుడున్న మనకు అందుతున్న సిచ్యువేషన్ ప్రకారం ఖచ్చితంగా కూడా ఇటు సిపిఐ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు సీట్లు ఇస్తుంది అలాగే సిపిఎం పార్టీతో కూడా చర్చలు జరగబోతున్నాయి కాబట్టి వారికి కూడా రెండు సీట్లు ఇవ్వడానికి సముఖత వ్యక్తం చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది కాకపోతే ఇప్పుడు ఈ వామపక్ష పార్టీలు రెండు కూడా మునుగోడు కాన్స్టిట్యుని వాళ్ళు అడుగుతున్న నేపథ్యంలో మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడానికి కాస్త అనాశక్తి కనపడుతున్నట్టుగా మనకు సమాచారం అయితే వీరు ఎక్కువగా పట్టుబడుతున్న నేపథ్యంలో కాకపోతే మేము మునుగోడు కాన్స్టిట్యున్సీని కాస్త మేము పరిశీలనలో పెడతాం దా దానికి తగ్గట్టుగా తొందరలో మీకు నిర్ణయం చే తెలియజేస్తామనేసి కూడా చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది అయితే ఇటు వైరా కాన్స్టిట్యున్సీ కానీ అలాగే ఇబ్రహీంపట్నం కానీ అలాగే బెల్లంపల్లి కాన్స్టిట్యున్సీ కూడా మాకు కంపల్సరీ మాకు ఇవ్వాలనేసి కూడా వామపక్ష పార్టీలు ఇరువురు కూడా పో పోటీ పడుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది